హలో, వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్. మీరు చూస్తున్నారు 150 స్క్వేర్ యార్డ్స్లో G+2 విత్ పెంట్ హౌస్. ఇది వచ్చేసి మనకు ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి బోడుపల్లో ప్రివిలేజ్ కాలనీలో ఉంటుందండి. హౌస్ సైజెస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ సైడ్ 27 అండ్ నార్త్ ఫేస్ సైడ్ వచ్చేసి 50. టోటల్ 150 స్క్వేర్ యార్డ్స్ G+2 విత్ పెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ ఒక షెటర్ అండ్ 1 BHK ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము నార్త్ ఫేస్ సైడ్ చూడండి, లెంత్ ఎక్కువ ఉంది. సో నార్త్ ఫేస్ సైడ్ 30 ఫీట్ రోడ్, మనకు వెస్ట్ ఫేస్ సైడ్ 30 ఫీట్ రోడ్. ఈ హౌస్ మనకు 1,65,00,000 చెప్తున్నారు, 1,65,00,000. సో చూడండి, మనం గ్రౌండ్ ఫ్లోర్లకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మాత్రం టోటల్గా పార్కింగ్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఈ హౌజెస్ వచ్చేసి మనకు బోడుప్పల అంబేద్కర్ స్టాచ్యూకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది మనకు నార్త్ ఫేస్ సైడ్ గేట్ ఇవ్వడం జరిగింది, మెయిన్ గేట్ వెస్ట్ ఫేస్ సైడ్ ఇవ్వడం జరిగింది. బోరు సంపు కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. సో నేను ఎంటర్ అవుతున్నాను గ్రౌండ్ ఫ్లోర్లో హాల్లోకి. ఇక్కడ ఎదురుగా చూస్తున్నాం మనం కిచెన్. సో ఇది ఇది బెడ్రూమ్ అండి. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు కబోర్డ్ పర్పస్లో. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్లో. ఈ అటాచ్డ్ బాత్రూమ్ డోరు బెడ్రూమ్కి. ఇక్కడ వచ్చేసి పైన చూడండి సీలింగ్, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK. స్టెప్స్ కింద మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, ఇండియన్ ఇచ్చారు. వాష్ ఏరియా ఉంది. ఇటు మనకు నార్త్కు ఆపోజిట్ సౌత్ సైడ్ కూడా గల్లీ ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూరా గల్లీ ఉందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. అక్కడ మనకు 2 BHK ఉంటుంది, డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్. లోన్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేస్ సైడ్ మెయిన్ డోర్ ఉంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో. నార్త్ ఫేస్ సైడ్ మనకు 2.5 ఫీట్ గల్లీ ఇచ్చారు. పైన సీలింగ్ విత్ లైట్స్, మెయిన్ డోర్ ఇది. పాలిషింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి హాల్ అండి. హాల్ మాత్రం చాలా స్పేసియస్గా ఇచ్చారు, వైట్ కలర్ టైల్స్తో చాలా చూడడానికి అందంగా ఉంది. సో పైన సీలింగ్ విత్ LED స్ట్రిప్స్, లైటింగ్ కూడా బాగుంది. ఈ దిల్ షేప్లో మనకు ఒక బోర్డ్స్ ఇచ్చారు పైన సీలింగ్ ఉన్నాయి. సో ఇక్కడ డైనింగ్ ఏరియా మనం చూస్తున్నాము, లెఫ్ట్ సైడ్ పూజ గది, ఓపెన్ కిచెన్. పూజ గదిలో ఒక గోల్డ్ లైన్ ఇచ్చారు గోల్డ్ కోట్తో. పూజ గదిలో ఓం 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 రాసి ఉంది దానిపైన. సో ఈ సాసర్ కప్ టైల్స్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ చూడడానికి చాలా బాగున్నాయి కిచెన్లో. ఇక్కడ వచ్చేసి మన వాష్ బేసిన్, టోటల్ కిచెన్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా విత్ షెల్ఫ్స్, వాష్. ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ చూడండి, హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. నేను మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. టైల్స్ మాత్రం ఫుల్ వైట్ కలర్లో బాగున్నాయండి. మనకు బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్స్తో పైన LED స్ట్రిప్స్, డెకరేటివ్ లైట్స్ యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చాను, చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఇస్తున్నాను. సో ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. పైన స్టోరేజ్ ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్లో కూడా గోల్డ్ కలర్ లైన్ కోటెడ్ ఇచ్చారు, ఒక లైన్ గోల్డ్ కలర్ కోటెడ్లో ఒక లైన్ ఇచ్చారు. అండ్ ఇది
చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసాం. నార్త్ ఫేస్ సైడ్ ఒక డోర్ ఉంది, ఈస్ట్ ఫేస్ సైడ్ ఒక డోర్ ఉంది. నార్త్ సైడ్ నేను అక్కడ 3 ఫీట్ గల్లి ఇచ్చారు, ఇది మేబీ నియర్లీ 3 ఉంటుంది. వాష్ ఏరియా, ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు మనకు కార్నర్లో. మనకు వెస్ట్ ఫేస్ సైడ్ 1 ఫీట్ గల్లి ఇచ్చారు మనకు, వెస్ట్ ఫేస్ సైడ్ 30 ఫీట్ కూడా. అది వెస్ట్ ఫేస్ సైడ్ హౌస్ మనకు ఉప్పల్ రింగ్ రోడ్కి జస్ట్ 5.8 కిలోమీటర్స్ వస్తుంది. అప్సి కూడాకు మనకు వచ్చేసి 7.2 కిలోమీటర్స్ వస్తుంది. చెంగిచెల్ల జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. మెయిన్ రోడ్కి 4000 ఇది. బంగారమైసమ్మ నుండి మనం చెంగిచెర్లకు వెళ్ళే రోడ్లో 30 ఫీట్ రోడ్లో ఉంటుంది, 60 ఫీట్ మెయిన్ రోడ్లో ఉంటుంది. మనము ఫస్ట్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ మాత్రం మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇచ్చారు, మళ్ళీ ఆ పక్కనే ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ ఇచ్చారు. మొత్తం మనకు ఇండివిజువల్గా సింగిల్ బెడ్రూమ్ హాల్, సింగిల్ బెడ్రూమ్ హాల్ ఇచ్చారు. సో ఎందుకంటే ఇది రెంటల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మనము సెకండ్ ఫ్లోరు. సో ఇక్కడ బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది, కిచెన్ పక్కనే వాషింగ్ ఏరియా. ఫస్ట్ ఈస్ట్ ఫేస్ సైడ్ మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ ఇచ్చారు, ఆ పక్కనే నార్త్ సైడ్ ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బెడ్రూమ్లో బాత్రూమ్ ఇవ్వకుండా మనకు హాల్లో ఇవ్వడం జరిగింది. పైన సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ హాల్ చాలా పెద్దగా వచ్చింది. మనకు కామన్ బాత్రూమ్ హాల్లో ఇవ్వడం జరిగింది. సో టైల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఓపెన్ కిచెన్. సో సింగిల్ బెడ్రూమ్ అండి. సో మనం నార్త్ ఫేస్ సైడ్ ఉన్న సింగిల్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను, చూడండి. నార్త్ ఫేస్ సైడ్ ఉన్న సింగిల్ బెడ్రూమ్, పైన గ్రీన్ కలర్తో ఎల్ఈడి స్ట్రిప్ ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్, ఇక్కడ కిచెన్, ఈ పక్కనే పూజ గది, వాష్ బేసిన్, షెల్ఫ్స్. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్, కబోర్డ్స్ కూడా ప్రతి దగ్గర మనకు షెల్ఫ్స్ ఇచ్చారు కబోర్డ్ వర్క్ చేయించుకోవడానికి. ఇల్లు మాత్రం చాలా బాగుందండి, G+2 విత్ పెంట్ హౌజ్. ఒకవేళ మీకు ఈ హౌజ్ నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి, మేము ప్రాపర్గా రెస్పాండ్ అవుతాము. మనకు సెకండ్ ఫ్లోర్లో 2 ఇండివిజువల్ 1 BHK ఇచ్చారు. సో మనం ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్దాము. అక్కడ కూడా మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ ఇచ్చారు, మనం చూద్దాము. అండ్ ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు పెంట్ హౌస్ అండి. ఈ పెంట్ హౌస్లో వచ్చేసి మనకి ఇది హాల్, ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ ఇచ్చారని చెప్పాను కదా. ఇక్కడ కిచెన్, ఆ పక్కనే మనకు పూజ గది ఇచ్చారు. సో సేమ్ అక్కడ టీవీ యూనిట్, పైన బ్లూ అండ్ గ్రీన్ కలర్లో ఎల్ఈడి స్ట్రిప్స్ ఉన్నాయి సీలింగ్లో. సో ఇది బెడ్రూమ్ మనకి. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇందులో. సో ఇక్కడ చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి, రెడీ టు ఆక్యుపై చేయొచ్చు. మనకు ఆ చిన్న చిన్న వర్క్స్ కూడా విత్ ఇన్ 10 or 15 డేస్లో కంప్లీట్ అవుతాయి. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఈ హౌస్ అనిపిస్తే కింద మా డీటెయిల్స్ ఇస్తాము, వాటికి కాల్ చేయండి. పైన మనకు ట్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది, ట్యాంక్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా స్లాబ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై